పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్ గంటి హరీష్ మాధూర్ పార్టీ శ్రేణులు రైతులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల కారణంగా పీ గన్నవరం నియోజకవర్గ మండలాల్లోని తొలకరి పంట రైతులు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎకరానికి 10 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదని కౌలు రైతులు శిస్తును ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజు పీ గన్నవరం రైతులు పడుతున్న పంట కష్టం పరిశీలించడానికి వచ్చాను. ఈ రోజున మా నాయకులతో పాటు వచ్చి పంట భూములన్నీ పరిశీలిస్తున్నాం. మేము గమనించింది ఏంటంటే గత 5 రోజులుగా పడుతున్న వర్షం వల్ల పడుతున్న ఇబ్బందులు రైతులకి ఇప్పుడు దాకా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కనీసం ఈ పీ గన్నవరం ఈ పంట భూమి దగ్గర కూడా పక్కనే ఉన్న తహసీల్దార్ ఆఫీస్ లేకపోతే లేదా ఎంఆర్ఓ ఆఫీస్ వీటి నుంచి కూడా ఒక అధికారులు కూడా ఒకసారి దిగి వచ్చి ఇది పరిశీలించి ఇది ఎంతవరకు ఇబ్బంది ఉందో అని చూసి దాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్ ఒకటి వేసి ఉంటే బాగుండేది. కానీ అది కూడా జరగలేదు. ఈరోజు రైతులు కానీ కౌలు రైతులు కానీ వచ్చి అడగడం ఏంటంటే మాకు ఇలా పంట నష్టం జరిగిందండి, దానికి ఒక న్యాయం చేయండి అని అడిగితే మేము ఎకరానికి ఒక 6000 ఇస్తామంటారు. అది వాళ్ళు మందులు ఖర్చు కూడా పంటకి మందులు ఖర్చు కూడా సరిపోతుంది. ఈరోజు మేము అంటుంది ఏంటంటే ప్రభుత్వానికి ఏంటంటే మీరు రైతులకి ఇంత అన్యాయం ఎందుకు చేస్తారు? ఎందుకు మీరు రైతులు అంటే మీకు ఎంత మీరు ఈరోజు వైఎస్ఆర్ రైతు కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తుంటారు కానీ మీరు రైతులను ఎప్పుడూ పట్టించుకుంటారు. ఏ ప్రతిసారి తెలుగుదేశం వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు అనేక పథకాలు రైతుల గురించి మేము స్థాపిస్తే ఈరోజు మీరు అవన్నీ తీయడం జరిగింది. ఈరోజు మీరు రైతులకి ఎప్పుడు ఎంత ఇబ్బంది పడినా కూడా వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. నేను అడుగుతుంది ఏంటంటే వీళ్ళు ఇంత రైతులు ఎకరాలు భూములు నష్టమయ్యాయి మొన్న జరుగుతున్న వర్షాకాలంలో, అయినా ఈ రోజు వరకు మీరు ఎటువంటి స్పందన లేదు. మేము అడుగుతున్న ప్రభుత్వం ఏంటంటే దీన్ని ఖచ్చితంగా రైతులందరినీ వాళ్ళు జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా అన్ని పరిశీలించి దానికి తగుమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మేము అంటుంది ఏంటంటే వీళ్ళందరూ రైతులందరికీ ఖచ్చితంగా వీరికి ఒక నష్టపరిహారం ఒక 25,000 వరకు అన్నా అదే 25,000 ఇవ్వాలి అని చెప్పి ఒక ఎకరంకి అదేవిధంగా వారికి ఎటువంటి సదుపాయాలు ఉన్నా కూడా కల్పించాలని చెప్పి ఎందుకంటే రేపన్నాడు మళ్ళీ ఇంకో వర్షాకాలం స్టార్ట్ అవుతుందని తెలియజేస్తారు. అదే ఇవన్నీ గమనించి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము